ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా తలమడుగులోని రైతు వేదికలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహారపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలకు గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించారని అన్నారు. ప్రతి గ్రామంలోని సర్పంచులు కార్యదర్శులు అంగన్వాడీలు బాధ్యత తీసుకుని పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించారని అందరి చేయుతతో పౌష్టికాహార లోపాన్ని నియంత్రిద్దామని పిలుపునిచ్చారు. మన ఆహారాన్ని ఇచ్చేబట్టి కూడా మనం దాంట్లో కొంచెము మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ఈ కేటగిరీలో ఉన్న పిల్లలకి సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. ఐ హోప్ దట్ నెక్స్ట్ మీటింగ్ మీతో నెక్స్ట్ టైం కలుస్తున్నప్పుడు మన గ్రామాల్లో ఉన్న సామ్ నామ్ పిల్లలు నంబర్స్ కూడా ఆల్మోస్ట్ జీరో వరకు తీసుకువస్తాము. తర్వాత మన అనీమియా ప్రాబ్లం కూడా మీ మండలం నుంచి వచ్చిన అనీమియా కేసెస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్ అవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ జనరల్గా ఎప్పుడో నుంచి ఇవన్నీ ఉన్న సమస్యలు ఈ సంవత్సరం మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ ఫ్రెష్ ఎనర్జీతో మనం ట్యాకిల్ చేస్తే ఐమ్ షూర్ మనం అందరూ కలిసి ఇవి ట్విన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. సో నా తరఫున అందరికీ థ్యాంక్స్ అండ్ ఐ హోప్ మళ్ళీ 2022 సంవత్సరంలో ఇవి రెండు పెద్ద సమస్యలు మన జిల్లాలో ఖచ్చితంగా సాల్వ్ చేస్తామని అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటాం. థ్యాంక్ యూ.